వినియోగదారుల రక్షణ చట్టంతో అపోలో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై కోర్టులో వినియోగదారుడు గొప్ప విజయం సాధించారని, నష్టపరిహారంగా 21,60,000 రూపాయల నష్టపరిహారం పొందడం జరిగిందని సుప్రీంకోర్టు న్యాయవాది అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆశ్రా వ్యవస్థాపకుడు హబీబ్ సుల్తాన్ అలీ చెప్పారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక మహిళ 2011 కడుపు నొప్పి కారణంగా అపోలో ఆసుపత్రిలో రోగి చేరాలని, గాల్ బ్లాడర్ తొలగించి ఆపరేషన్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అదే ఆసుపత్రి 2020 శరీరంలో గాల్ బ్లాడర్ ఉందని, అందులో రాళ్లు ఉన్నాయని రిపోర్ట్ ఇవ్వడం గమనార్హమన్నారు. మహిళకు జరిగిన అన్యాయంపై వినియోగదారులు కోర్టు కేసు ఫైల్ చేసి 21,60,000 రూపాయల నష్టపరిహారం సాధించినట్లు తెలిపారు. లాజరస్ ఆసుపత్రిలో కూడా వైద్య నిర్లక్ష్యం వల్ల ఒక రోగికి 29,00,000 రూపాయల నష్టపరిహారం సాధించాలని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో ఆశ్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది లోటా శత్రుఘ్నుడు, ఆశ్రా సభ్యులు మహమ్మద్ ఇక్బాల్, జి కిషోర్ కుమార్, ఎండి నజీం, జి శ్యామలాదేవి, హైమ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆశ్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులు కానీ భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫోరంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016 ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషను ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించిందండి. 2016 నుంచి ఈరోజు దాకా మేము 2,500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులేంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుని అంటూ 2,500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అయితే ఈరోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్జ్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్టు డిఫిషియెంట్ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైనా సేవలు మనం తీసుకున్న తర్వాత సేవల లోపం వచ్చినా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది, అంటే అందరు ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమర్సే. అయితే కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి, వాటిని కన్జ్యూమర్ కమిషన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి. అలాగే వీటన్నిటికి స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపైన సుప్రీంకోర్టు. అయితే ఈ దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 275 కేసుల్ని కన్జ్యూమర్ ఫార్మ్స్లో వేసి చేయడం జరిగిందండి. కాబట్టి ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్స్ పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆడు భారతదేశం తరపున రిప్రజెంట్ చేసిన వాడికి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి ఒక హ్యాండ్ యాంప్టేషన్ చేయడం జరిగిందండి. అంటే చేయి తీస్తారు, మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా చిటికలు తీయాల్సిన చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి, వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ ఆ మహిళకి ఒక జీవితాంత చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29,00,000 రూపాయలు కాంపెన్సేషన్. మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయాం కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం, 29,00,000 కాంపెన్సేషన్. రీసెంట్గా మాకు ఇంకొక మెడికల్ నెగ్లిజెన్స్, చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి, మెడికల్ నెగ్లిజెన్స్ మీద చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ కేసు నెగ్లిజెన్స్ ఏంటంటే ఒక లేడీ, ఒక ఆవిడ, అంటే మహిళ పేరు మహిళ అండి ఆవిడ కూడాను, ఆవిడ 2011 హెవియర్ స్టమక్ పెయిన్ తోటి ఆవిడకి గాల్ బ్లాడర్ని తీసేయడం జరిగింది 2011. కాకపోతే అది రిమూవ్ చేసినా కూడా ఆవిడ రెగ్యులర్గా పెయిన్ వస్తుంది, రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్లో చూపెడుతుందండి. సో చూపెడుతున్నప్పుడు ఈ హాస్పిటల్స్ యొక్క ఇది సరిగ్గా రాకపోవడం, ఆవిడ పెయిన్ తగ్గలేదు. తగ్గకపోతే రీసెంట్గా మనంత తెలిసిన కార్పొరేట్ హాస్పిటల్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్లో ఆవిడ 2020 సో మళ్ళీ ఒక అక్కడ వెళ్ళి వాళ్ళకి ఫీజు పే చేసి కంప్లీట్, అంటే ఈ పెయిన్ ఎందుకు తగ్గట్లేదని కంప్లీట్ బాడీ చెకప్ అని చేసుకోవడం జరిగింది. దురదృష్టకర విషయం ఏంటంటే 2011 రిమూవ్ చేసిన గాల్ బ్లాడరు ఈ హాస్పిటల్లో కంప్లీట్గా గాల్ బ్లాడర్ ఉంది, దాంట్లో కొన్ని స్టోన్స్ ఫామ్ అయ్యాయి, దీంట్లో కొన్ని ప్రాబ్లమేటిక్గా ఉంది, మిగతా అంతా బాగానే ఉంది నార్మల్ అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వలేదండి. లేని గాలు, అంటే ఇప్పుడు రిమూవ్ చేసిన గ్లాడ్మెంట్ ఉంచడం చూపెట్టడం జరిగింది. సో మళ్ళీ దాని తర్వాత పెయిన్, అప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాడవలసిన ట్రీట్మెంట్ టైంకి అందలేదు. సో డ్యూ టు దిస్ రాంగ్ రిపోర్ట్ ఎప్పుడైతే అందలేదో ఆవిడ ప్రాబ్లం ఇంకా సివియర్ అయిందండి, అంటే పెయిన్ ఇంకా తగ్గట్లేదు. దెన్ అగైన్ మళ్ళీ ఇంకో హాస్పిటల్లో చూపెడితే వాళ్ళు దాంట్లో గాల్ బ్లాడర్స్ ఏమీ లేవు, సో ఇక్కడ మిగతా వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలని చేయడం జరిగింది. సో దీనికి వాళ్ళు మానసికంగా, అంటే యాక్చువల్గా జరగవలసిన ట్రీట్మెంట్ ఒక సంవత్సరం కాలం జరగకపోవడం తోటి ద ప్రాబ్లం ఏదో సివియర్ అయింది, సివియర్ నౌ అగైన్ షీఈస్ టేకింగ్ ద ట్రీట్మెంట్ అండి.
కాదు ఇదే విషయాన్ని మనం కన్జ్యూమర్ ఫోరం విశాఖపట్నం కన్జ్యూమర్ ఫోరం 1లో వేస్తే సీసీ నెంబర్ 115/2023లో 2023 వేసామండి. సో ఈ కేసును కూడా ఫైల్ చాలా అంటే ఫారమ్స్లో కూడా మంచి త్వరితగత నిర్ణయాలు వస్తున్నాయి. కాకపోతే ఈ కేసుని పరిగణలో తీసుకున్న తర్వాత అంటే లేని గాల్బ్లాడర్ అంటే గాల్బ్లాడర్ లేని దాన్ని ఉన్నట్టుగా ఇచ్చి ఒక పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితిని ఇబ్బంది పెట్టడం ఇదని చెప్పేసి 23 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ విధించడం జరిగిందండి. సో మా యొక్క ప్రధాన ఉద్దేశం మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ డిపార్ట్మెంట్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఎనీథింగ్ అండి. సో మా బాధ ఏంటంటే ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఒక ప్రజల జీవితంలో మనకు ఉండే జీవితం ఒకటే, దేవుళ్ళు అంటే డాక్టర్లు మనం దేవుళ్ళగా భావించి హాస్పిటల్కి వెళ్తే జీవితాన్ని కాపాడుతుంటే ఇలాంటి రాంగ్ నెగ్లిజెన్సెస్ వల్ల చాలామంది జీవితాలు పాడైపోతున్నారు. సో దయచేసి దీనిపైన ప్రతి ఒక్కరు తీసుకొని అలాగే ఈ హాస్పిటల్స్ విషయంలో రీసెంట్గా నేను హైదరాబాద్ వేసిన పెండింగ్ ఉన్న కేసెస్ గురించి మనం మాట్లాడకూడదు. దురదృష్టం ఏంటంటే డెలివరీ అవ్వాల్సిన దానికంటే డెలివరీ అవ్వాల్సిన టైం కంటే కూడా డాక్టర్స్ వెయిట్ చేయకుండా ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం, ఇమీడియట్గా బాక్సులు పెట్టి ముందు బిల్లు మెచ్ చేయడం, ఇది ఒక హైదరాబాద్లో కేసెస్. సేమ్ కేసు ఈ ఫైల్డ్ ఇన్ కర్ణాటక ఆల్సో. సో డిఫరెంట్లు ఉన్నాయి. కాకపోతే నేను తెలియజేసేది వినియోగదారులను తెలియజేసేది ఏంటంటే ఒకటి, హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదో భయపడిపోయి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిపోర్ట్స్ ఇవ్వాలని సరే వాళ్ళు ఇవ్వకుండా వన్ సైడ్గా చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతిదీ ఏంటంటే యాజ్ ఎ కన్జ్యూమర్ రైట్స్గా మన ఆరోగ్యం గురించి ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అడిగే హక్కు ఉందండి. సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మా సలహా ఏంటంటే డిఫరెంట్ అంటే డాక్టర్స్ ఒపీనియన్ రెండో తీసుకుంటే బాగుంటుంది అంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవడానికి. దానికంటే బెటర్ ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ రోజున బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద మన నమ్మకం ఉందండి. ఇప్పుడు ప్రజల యొక్క ఈ ప్రాణాలతో ఈ చలగట్టలు లేకుండా సో ఏదైతే కలెక్టర్గా దీంట్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి చాలామంది వినియోగదారుల యొక్క జీవితాన్ని కాపాడుతుంది కోరుతున్నాను. దీనికోసం ప్రధాన ఉద్దేశం అట్ ప్రజెంట్ జడ్జిమెంట్స్ వచ్చిన కేసులు వచ్చాయండి. వచ్చిన తర్వాత మేము మీటింగ్ పెట్టాం. పెండింగ్ ఉన్న కేసులు ఒక 5 కేసుల్లో పెండింగ్ ఉన్నాయి. అంటే పెండింగ్ ఉన్న కేసులు ఏంటంటే యాక్చువల్గా మనం చెప్పకూడదు అంటే అది ఇదవుతుంది. ఆర్డర్స్ వచ్చింది, లాజరస్ ఎందుకు చెప్పండి, ఆర్డర్ వస్తుంది, ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఆర్డర్ వస్తుంది, అదే అపోలో హాస్పిటల్ అండి. సో ఈ కేసు కూడా మేము ఫైల్ చేసింది 15/4/23 నేసం, 24/7/24 జడ్జిమెంట్ వస్తుందండి. సో క్లియర్గా అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అంటే కన్జ్యూమర్ కమిషన్లో కూడా ఇచ్చిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. సో ఒక పేషెంట్ యొక్క స్థితిగతులను పరిశీలించేటప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల జీవితాలు పోతాయండి. సో దాన్ని కూడా డిఫిషియెంట్ సర్వీస్ కింద పరిగణలో తీసుకోమని చెప్పింది. అదే డిఫిషియెంట్ సేవాలోపం కింద తీసుకొని వీళ్ళకి అయితే ఇక్కడ ఒకటి మాత్రం చెప్తున్నా అండి, కన్జ్యూమర్ ఫోరమ్స్ మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసి ఇంకా అప్పీల్ కూడా. యాక్చువల్గా ఏంటంటే కొన్ని డబ్బులతో మనం కాంప్రమైజ్ చేయలేం. ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఈ రాంగ్ రిపోర్ట్ వల్ల, ఈ ఇచ్చిన రాంగ్ రిపోర్ట్ వల్ల 1 ఇయర్ ఆవిడ మెడికేషన్ దూరం అయిపోయింది. మేము అడిగింది 30 లక్షలు అడిగామండి. 30 లక్షలు అడిగితే కోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే టోటల్ మనిషి యొక్క వయసు 70 సంవత్సరాలు తీసుకొని ప్రజెంట్ ఇప్పుడు అన్న వయసు తీసుకొని అంటే బ్రతుకుంటుంది యావరేజ్ 70 ఇయర్స్ తీసుకుని ప్రజెంట్ ఈ మహిళ యొక్క వయసు 52 సంవత్సరాలు అండి. ఈయన హౌస్ వైఫ్ కాబట్టి నెలకు 10,000 ఇవ్వండి కాంపెన్సేషన్ అని చెప్పేసి 21,60,000 రూపాయలు ఇచ్చారు. సో దీనిపైన మేము 25 లక్షలు ఇచ్చిన మెంటల్ కానీ 30 లక్షలు అడిగాం, 21,60,000 ఇచ్చారండి. సో ఇది జరిగిన అపోలో హాస్పిటల్.